ఎన్నో సంఘటనలను మరెన్నో జ్ఞాపకాలను ఛాయ చిత్రాల ద్వారా చరిత్రకు సాక్ష్యంగా నిలిపే ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ల బ్రతుకు నేడు ఆగమ్య గోచరంగా ఉందంటూ వారి బాధలను ప్రభుత్వానికి విన్నవించాలి అనే ఉద్దేశంతో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంకి చెందిన ఫోటోగ్రాఫర్ తోట నవీన్ విశాఖ నుంచి అమరావతి వరకు సైకిల్పై యాత్ర చేపట్టారు. తోట నవీన్, నేను ఈస్ట్ గోదావరి పెద్దాపురం నుంచి వచ్చాను. ఈ ఫోటోగ్రఫీ బతుకు పోరాట యాత్ర అనేది వైజాగ్ నుంచి అమరావతి వరకు కొనసాగుతుందండి. అందులో భాగంగా ఈరోజు తునాడ్ రోడ్ వరకు రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ఫోటోగ్రఫీ బతుకు పోరాట యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫోటోగ్రాఫర్స్కి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, కరోనా వల్ల చనిపోయిన అనేక మంది ఫోటోగ్రఫీ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, మరియు హెల్త్ కార్డులు రుణాలు, బ్యాంక్ రుణాలు, సబ్సిడీ రుణాలు ఫోటోగ్రాఫర్లకు అందజేయాలని, మరియు హెల్త్ కార్డులు అందజేయాలని, ఇలా ఒక సుమారు ఒక 6 ఉద్దేశాల మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారికి వినిపించుకోవడానికి నేను ఈ సైకిల్ యాత్ర సుమారు 500 కిలోమీటర్లు చేయబోతున్నానండి. సుమారు రోజుకి 50 కిలోమీటర్లు సరిగే ఈ సైకిల్ యాత్రకు నా ఫోటోగ్రఫీ సోదరులందరూ నాకు ఎంతో తోడునీడగా నిలుస్తున్నారు. వాళ్ళందరికీ మీ తరఫున, మీడియా తరఫున, నా తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచడానికి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ప్రతి మండలం నుంచి కూడా ఆయనకి మనం సంఘీభావం తెలుపుతూ సంతోషంగా ఆయన పాదయాత్ర సాగేలాగా ప్రతి మండల సభ్యులు కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతూ యాత్ర సంతోషంగా సాగాలని కోరుకుంటూ జగన్ గారికి కార్యక్రమాలు తెలియపరుస్తుందిగా కోరుచున్నాం. జగన్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.